వజ్రాసనంలో మనం మూడు సార్లు దీర్ఘ ఓంకారం చేసేస్తాం. అది ప్రేయర్ మినిమం అనమాట. మూడు సార్లు చేసుకున్నా మనకు చా. నెక్స్ట్ గురువందన చేసుకుని అట్లాగే మనం చేసుకోవచ్చు. మినిమం గురువందన ఒకసారి. ఎందుకంటే మనకు విద్యని ఆయనే బ్రహ్మ, ఆయనే విష్ణు, ఆయనే మహేశ్వరుడు. మూడు రూపాలు ఆయన అనమాట, ఒకే రూపంలో వచ్చేస్తాడు మనకి. సో నేను ఇలా 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 అని అన్ని రకాలుగా ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా ఆయన తీసుకుంటాడు, మనకి నేర్పిస్తాడు, ఎగ్జామ్ పెడతాడు, ఫెయిల్ పాస్ అన్నీ ఆయనే చేస్తాడు అట్లా. సో అందుకనే గురువుని మనం అలా అంటే ఈ విశ్వమంతా గురువే. మనం అలా వాళ్ళు ముగ్గు త్రిమూర్తుల రూపంలో మనము అందుకనే వాళ్ళు మన వాళ్ళు తెలుసుకున్నారు వాటిని. ఓహో అని అందుకనే అది ఒకసారి ఓంకారిని గురువందనం అది అయిపోయిన తర్వాత ఫ్రీగా లెగ్స్ అయింది, ఫ్రీగా మళ్ళీ వజ్రాసనంలోకి వచ్చాం. మళ్ళీ సుఖాసనంలో పంచతత్వ సాధన, సుఖాసనం పంచతత్వ సాధన చేసినాం. పంచతత్వ సాధన అది అయిపోయిన తర్వాత మళ్ళీ లెగ్స్ చేసినట్టున్నాం. లెగ్ ఎక్సర్సైజ్ కాసేపు మనకి లెగ్ ఎక్సర్సైజ్ చేసుకుని మళ్ళీ వజ్రాసనంలోకి వచ్చేసాం. వచ్చిన తర్వాత ప్రాణాయామం, కపాలభాతి, కపాలభాతి చేశాను. దాంట్లో మనం చంద్రభేదన కపాలభాతి, సూర్యభేదన కపాలభాతి, కపాలభాతి రెండూ బ్యాలెన్స్గా బాగుంటున్నాయి. అసలు మనం వేరే ఇంకా వేరే విషయాలతో సంసర్గమే లేదన్నప్పుడు, కంటిన్యూ హోల్ డే ఉన్నప్పుడు లైట్గా అట్లా చేస్తే అయితే మన స్లీప్ కరెక్ట్ టైంకి ఉంటుంది, కరెక్ట్ టైంలో వస్తుంది. డే టైమింగ్స్ ఏ టు జెడ్ కరెక్ట్గా ఉన్నప్పుడు అప్పుడు డైరెక్ట్ కపాలభాతికి వెళ్తాం. లేదా ఈ చంద్రనాడి సూర్యనాడి మనం ఫస్ట్ మనం కొంచెం చేసుకోవాలన్నమాట. అందుకని చాలా సులభమైన పద్ధతి ఇది. షార్ట్కట్లో వితిన్ 5 మినిట్స్లో కపాలభాతి చాలామంది చేస్తారు. ఇంకా హిమాలయ గుహల్లో గంటలు గంటలు కపాలభాతి చేసేవాళ్ళు కూడా ఉన్నారు. చాలా పవర్ఫుల్గా ఉంటాయి. భస్త్రికాలు చేస్తారు, ఎన్నెన్నో స్ట్రోకులు. ఇక్కడ కూడా అవి తెలుసుకుని ఇక్కడ నాకు అపావరం ఉంది ఇంత చేద్దామని ఇంత చేద్దాం చేసేకపోతారు. ఇక్కడ 1000 స్ట్రోకులు ఒకటేసారి ఇచ్చేయకపోతారు. ఉంటాయి మళ్ళీ దాని ఎఫెక్ట్, ఆఫ్టర్ ఎఫెక్ట్, ప్రీ ఎఫెక్ట్ ఇవన్నీ ఉంటాయి. అది అర్థం చేసుకుంటే పర్లేదు, తట్టుకోగలిగినా పర్లేదు. కాకపోతే మనం వితిన్ సి వీ హ్యావ్ ఓన్లీ 1 అవరా 2 అవర్స్ ఉంటుంది అనుకో మన ప్రాక్టీస్కి. అందులో ఏమేమి చేసుకుంటే మనకి టోటల్గా కవర్ అయిపోయాం. అది మనం అందుకనే కపాలభాతిని 5 మినిట్స్లో కంప్లీట్ చేసేసుకుంటాం. నెక్స్ట్ ఇమీడియట్గా లేక కాళ్ళు ఫ్రీ చేసేసుకొని మళ్ళీ అది కూడా డబుల్ ధమాక వజ్రాసనంలో చేస్తాం కదా. సో వజ్రాసనం కూడా అయిపోతుంది. ఆసనం అయిపోయినట్టే స్ట్రాంగెస్ట్ ఆసనం అది. ఇంకేం ఆసనాలు చేయాలి ఇంకా? అది ఎక్కువసేపు ఉంటే చాలు దాంట్లో. ఎవరైనా ఉండమని ఎక్కువసేపు 1 గంట 2 గంటలు అన్ని ఆసనాలు చేస్తారు కానీ ఉండలేము. సో వజ్రాసనం. నెక్స్ట్ భస్త్రికా ప్రాణాయామం చేశాం. ఈరోజు భస్త్రికా ప్రాణాయామం చేస్తాం. సో ఇది క్రియలు అనమాట మనకు, క్రియా ప్రాణాయామాలు అంటాం. సో ఇవి చేసేసినామంటే క్లీన్ ఆది వ్యాధుల్ని మనం తొలగించేసుకున్నట్టు. ఆ తర్వాత నెమ్మదిగా మళ్ళీ మిగతా అవన్నీ ఇంకేం చేసినా అంత బెనిఫిటెడ్ అవన్నీ బోనస్లు. ఫస్ట్ వ్యాధిని నిర్మించాలంటే ఆది కారణాన్ని తొలగించాలి. వికృతులు వికారాలన్నీ ఇరుక్కుపోయి ఉంటాయి, వాటికి పోని ఫ్రెష్ ప్రాణశక్తి ఉన్నా లోని పోనీయట్లేదు కదా. పోనిచ్చే పద్ధతిని మనం చేస్తున్నాం. సో ఫస్ట్ మనం మార్నింగ్ తాడాసన, తిరగ తాడాసన ఇవి చేసాం. మళ్ళీ మధ్యలో సత్యం ఇవి భస్త్రిక అయిపోయిన తర్వాత ఇప్పుడు సత్యం శివం సుందరం ఎక్సర్సైజ్ చేసాం కదా. సో ఒకసారి తాడాసన చెప్పండి, అవి 5 ఎక్సర్సైజ్లు. తాడాసనము రైట్ హ్యాండ్ రెండు చేతులు ఇట్లా తాడాసన స్ట్రెచ్ చేయడము తాడాసన. తర్వాత తిరగ తాడాసన, తిరగ తాడాసన సైడ్ బెండింగ్ టోస్ మీద నిలబడి ఫుల్ హోల్ బాడీ స్ట్రెచ్ చేయడం తాడాసన చేస్తాం. తర్వాత నడుము బెండ్ చేసుకోండి స్ట్రైట్గా చేతులు పెట్టాలి, తిరగ తాడాసన చేస్తాం. ఆ తర్వాత ఏం చేసాం? కటి చక్రాసన, నడుము తిట్టాం, నడుము తిట్టాం. తర్వాత మళ్ళీ తిరగ భుజంగాసన చేసాం, స్నేక్ ట్విస్టింగ్ నెక్ ట్విస్ట్ చేస్తుంది అలా. తిరగ భుజంగాసన, భుజంగం అంటే స్నేక్ పాము తలచు తిరగ భుజంగ. నెక్స్ట్ ఉదరాకర్షణాసన చేసినాం, హనుమాన్ పొజిషన్లో కూర్చొని ట్విస్ట్ చేసిన చూసారా నడుము. సో ఇవన్నీ ఈ 5 ఆసనాలు మార్నింగ్ లేంగానే ఇవి వాటర్ తాగి చేసుకుని క్రియా చేసినట్టు ఇవి. ఇందులో మీరు ఫస్ట్ 3 చేసినా చనిపోతుంది,
డైలీ జస్ట్ అట్లా కదిలిచ్చి అట్లా పంపించేయడం అంతే. ఇంకొంచెం ఇప్పుడు అంటే మనం తెలుసుకోలే, ఇందులో ఏముంది, లెంత్ ఆఫ్ ద స్టూల్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎంత వస్తుంది, కొంచెం వచ్చిందా, ఎక్కువ వచ్చిందా, అదేం పేగులు పేగులు లోపల చాలా ఉంటుంది కదా. ఇది మన ఆరోగ్యం. అక్కడ వెళ్ళి మనం స్టూల్ చెకింగ్కి ఎందుకు చెక్ చేస్తాం, మన హెల్త్ కోసం. సో మనం కూడా చెక్ చేసుకోవాలి ఎంత వస్తుంది. సో ఇంకొంచెం ఎక్స్ట్రా పంపించడానికి ఫ్రీ చేసుకొని ఈ ఇదంతా. అందుకనే హాట్ వాటర్ తాగంగానే ఆటోమేటిక్గా దిగుతుంది ఆ ప్రెషర్కి, ఆ మెల్ట్ అవుతాయి పేగులు బాగా. ఈ చలి చలి లోపల కూడా చలి ఏర్పడుతుంది బయట వేసుకుని మనకి. సో అవి ముదురుకొని పోయి ఉంటాయి, ఇంకా వాటిని కదిలించాలంటే వేడిగా తగిలితే కొంచెం వెచ్చదనం ఏర్పడి దాన్ని సులభం అయిపోతుంది, మోషను ఫ్రీ అవుతుంది, ఇంకా రెడీ అవుతుంది అన్నమాట. దీని అక్కడికి వెళ్ళి మనం మైండ్ ద్వారా అనగానే అక్కడ సిగ్నల్ వచ్చేస్తుంది. సో అక్కడ క్లీన్ చేసుకోవడానికి గణేష్ క్రియ. మీరేం చేస్తారంటే ఆవు నెయ్యినో లేదంటే కొబ్బరి నూనెనో, ఆవు నెయ్యి బెస్ట్, మలరంధ్రాన్ని శుభ్రం చేసుకోండి. మూల శోధన అంటారు దాన్ని. ఓకే, మీరు రాత్రి పడుకునే ముందు పొద్దున్న లేసేటప్పుడు చేయాలి. చిన్న డబ్బాలో ఆవు నెయ్యిని పెట్టుకొని డిప్ చేసి, చిటిక నెయ్యి డిప్ చేసి మలరంధ్రాలకు పోనిచ్చి క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ తిప్పండి ఇట్లా. మళ్ళీ మధ్య వేలుని రాలేదు సంహిత, లేదమ్మా, మధ్య వేలుని డిప్ చేసి క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ చేసి అది మీరు ఫ్రీ చేసేసుకోండి. తర్వాత హ్యాండ్ వాష్ చేసేసుకుని వచ్చి పడుకోండి. అక్కడేంది ల్యూబ్రికేట్ అవుతుంది యానస్ మజిల్, తర్వాత మనకు ఓవరాల్గా మెల్లగా అక్కడ ఏరియాలు ఇంకొంచెం స్ప్రెడ్ అయ్యి ఆవు నెయ్యి బాగా నరాలని స్మూత్ చేస్తుంది, ల్యూబ్రికేట్ చేస్తుంది. సో మార్నింగ్కి రెడీ అయిపోయి ఉంటుంది, స్మూత్ అయి ఉంటుంది అది. అందుకని రాత్రి చేసి పడుకోవాలి. పొద్దున్నే లేదమ్మా పైకి రాలా సమిత, పైకి వచ్చావా దుర్గా కావ్య? సో గణేష్ క్రియ.